రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజనాలయంలో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పరిశీలించారు. రాజన్న దర్శనానంతరం ఆలయ పరిసరాలను పరిశీలించారు. దాదాపు 1.80 కోట్లతో జాతర ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలోనే అతిపెద్ద శైవ క్షేత్రంగా పిలువబడే రాజన్న ఆలయంలో March 10, 11, 12 తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతరకు విచ్చేసే లక్షలాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కరోనా నిబంధనలు పాటిస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శానిటేషన్, తాగునీరు, వసతి గదులు, క్యూ లైన్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, జాతరను వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెళ్తామని అన్నారు. ఆయన వెంట ఆలయ ఈవో కృష్ణప్రసాద్, ఆలయ అధికారులు, సిబ్బంది ఉన్నారు. జాతర కోసము చాలా ప్లేసెస్ లో ఇది బెంచెస్ ఏర్పాటు చేసాము. తర్వాత టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేసాము. తర్వాత శామియానా కూడా చేసాము. తర్వాత ఇప్పుడు కరోనా అయిన తర్వాత ఇప్పుడు మనం జాగ్రత్తలు తీసుకునే అవసరం ఉంది. అట్లే ఇప్పుడు కోనేరులో వాటర్ స్థానము అయితే నిలిపివేసాము, ఎందుకంటే అది మంది కరోనా ప్రాబ్లం. సో దానికి బదులు ఇప్పుడు షవర్స్ అరేంజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాము. తర్వాత ఇంకా షెల్టర్ ఎక్కువ చేయడానికి భక్తుల కోసం మంచినీరు ఏర్పాటు, తర్వాత వీలైతే వాళ్లకు క్యూలో ఉన్న వాళ్లకు మనం ఏమేమి చేయగలుగుతామో కాంటాక్ట్ చేసుకొని మంచిగా పాలు మంచినీరు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాము. సో ఈ ఏర్పాట్లు భక్తులు కూడా సహకరించి మనకు ఎంతో భక్తులు వచ్చినందుకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా త్వర త్వరగా దశ వేయేటట్టు ఏర్పాటు కూడా చేయడానికి ప్రయత్నం